మనం ఆ విత్తనంలో ఉన్న గుణగణాలని ఎవరో ఒక దాతల ముందుకొస్తే 365 రకాల వరి వంగడాలలో నేను ఒక 8 రకాలని ల్యాబ్ టెస్ట్ చేయించాను. ఎవరైతే ఆ విత్తనాలు ఇచ్చేటప్పుడు దీంట్లో ఈ గుణాలు ఉన్నాయని చెప్పారో 100కి 100% అయ్యే ఉన్నాయి. ఇది ఎవరు చెప్పారు? ఆ రోజుల్లో ల్యాబులు లేవు కదా. మరి మన ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు కదండి, అక్కడ వైద్యుడని రాధాకృష్ణమూర్తి ఆయన నాకు ఇన్ని గింజలు ఇచ్చారు. మాపిళ్ళై సాంబ ఆ విత్తనం పేరు. ఇది 7 నెలల పంట, 210 రోజులు. దీన్ని ఎవరూ పండించట్ల, 2 రాష్ట్రాల్లో నాకు తెలిసి 3-4 పండిస్తున్నారు. ఎందుకంటే మన అన్ని 5 నెలల పంటలు, దీనివల్ల సగం పక్షులు తినేస్తాయి. ఈ సంపద తమిళనాడులో ఇంకా కాపాడుతున్నారు. ఆ విత్తనం ఆయన ఇప్పుడు గింజలు ఇచ్చాడు. ఇది ఏమి చెప్పించాడు? వీర్య కణాలను పెంచుద్ది, సంతానం లేమితో చాలామంది బాధపడుతున్నారు. మీరు మీ ఆంధ్రప్రదేశ్లో ఈ బియ్యాన్ని మీరు పండించండి అని చెప్పి ఆ విత్తనాన్ని ఇచ్చారు. ఆ విత్తనాన్ని తీసుకొచ్చి 7 అడుగుల ఎత్తు వస్తుంది, చేలోకి వెళ్తే మనిషి కనపడ్డం, చెరుకు తోటలాగా ఉంటుంది. పండిస్తున్నాము మేము. ఇప్పుడు 25 మందికి పైగా ఇచ్చాము. మేము డాక్టర్లు కాదు, ఫస్ట్ చెప్పే మాట, మేము డాక్టర్లు కాదు, రైతులు. కానీ ఇది మాకు ఎవరైతే సమాచారం చెప్పారో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మీకు ఇస్తున్నాం అని చెప్పి ఆ బియ్యం ఇస్తే ఎంతమందికి ఇచ్చారో అంతమందికి పిల్లలు పుట్టారు. స్వామివారు ఇక్కడ ఉన్నారు, నాకు ఉన్నదే మాట్లాడుతుంది తెలుసు. మిమ్మల్ని మెప్పించడానికి నాకు అవసరం లేదు. దీంట్లో ధర్మం ఉంది విత్తనంలో. భగవంతుడు ఒక్కొక్క విత్తనంలో ఒక్కొక్క విలువల్ని పెట్టాడు. మనం ఇంతమంది ఉన్నాం, మనందరికీ కళ్ళు ముక్కు నోరు ఇచ్చాడు, రూపం మార్చేశాడు. ఇది ఇన్ని ముద్రలు ఎలా తయారు చేశాడు దేవుడు చెప్పండి. అలాగే విత్తనాల్లో కూడా ఇన్ని క్యారెక్టర్లు ఇచ్చాడు. వీటిని ఈ రహస్యాన్ని ఛేదించి కనుక్కుంటాకి వాళ్ళు మనకి సాంకేతికపరంగా అందుబాటులో ల్యాబొరేటరీస్ ఉన్నాయి. కానీ ఇది ఖర్చుతో కూడుకుంది. నేను మహా అయితే 8-10 చేయించా, కానీ 365 చేయించాలంటే 30-50 వేలు అవుతుంది. దానికి ఒక నిఘంటు తయారు చేసి ఎవరికి ఏ లోపం ఉంటే ఆ బియ్యం తినటం అనేది చేయాలనే ఆలోచన. దీంట్లో మేము ఆ బియ్యం ఇచ్చిన వాళ్ళల్లో ఎక్కువ 12.5 సంవత్సరాలు వాళ్ళుకి పిల్లలు పుట్టారు. పెళ్ళయి గుళ్ళు అని అన్నీ ఫెడరల్ సెంటర్లు అయిపోయిన తర్వాత అతనికి పిల్లలు పుట్టారు. అతను మా దగ్గర ఇసుతారు, ఈ గోడలు కట్టేదంతా అతనే. ఇది నేను ఎక్కువ వికారాబాద్లో పండించాను. ఆ వికారాబాద్లో పని చేయటానికి అతను వచ్చినప్పుడు ఆ బియ్యం మేము ఇంకెవరి మీద ప్రయోగం చేయాల, పండించుకోవటం 5-6 నెలలు నిల్వ పెడతాం, తినటం మొదలుపెట్టాం. ఆ తింటున్న క్రమంలో ఆ అబ్బాయి అక్కడ పనిచేశాడు. నేను అటు ఇటు తిరుగుతూ ఉండడం వల్ల ఏ బియ్యం వండారో కూడా నాకు గుర్తు లేదు. నేను ఏం చెప్పను, వాళ్ళు వండుకు తింటారు. అలా తిన్నప్పుడు అతను మా దగ్గర 2 నెలలు ఉన్నాడు. తర్వాత అతని ఇంటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ 4 నెలలకి పనికి మళ్ళీ వచ్చాడు. వచ్చినప్పుడు చెప్పాడు, సిగ్గుపడతా, సార్ నేను తండ్రిని అవుతున్నాను సార్ అన్నాడు. అంటే ఏమైనా నీకు పెళ్లి కాలేదు ఇప్పుడేందండి? లేదండి, పిల్లలు లేరు. మీ పొలంలోకి వచ్చి ఈ బియ్యం తిన్నాక నాకు ఆ మార్పు మొదలు. అంతకుముందు ఇరిటేట్ అయ్యేవాడు అతను. ఎందుకంటే నాకన్నా తక్కువ వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మొన్న మొన్న పుట్టిన వాళ్ళకి పిల్లలు పుట్టారు అని లోపల ఎప్పుడు గుచ్చుతూ ఉంటుంది అలాంటి వాళ్ళని. ఈ పిల్లలు పుట్టారు, పిల్లోడు పుడుతున్నాడని తెలిసిన తర్వాత చిన్న ప్రశ్నకి ఇంత సమాధానం చెప్పేవాడు. ఇదివరకు పుల్ల విరుపు మాటలు మాట్లాడేవాడు. అంటే మానసికంగా వాళ్ళలో ఎంత మార్పు వచ్చిందో నేను ప్రత్యక్ష సాక్షిని. ఇలా నలుగురిలో ఉంటారు, కానీ వాళ్ళ బుర్ర ఎక్కడో ఉంటుంది, నాకు పిల్లలు పుట్టలేదు, నాకు పిల్లలు పుట్టలేదు. ఇది ఒక పరిగి అనే ఒక గ్రామంలో వికారాబాద్లో మేము కిందటి సంవత్సరం ఒక మీటింగ్ పెడితే 133 మంది ఉన్నారు. మహిళా రైతులు వచ్చారు 100 మంది. అమ్మా, మీ ఊర్లో పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు పుట్టకుండా ఎంతమంది ఉన్నారంటే వాళ్ళు 33 మంది చేతులెత్తారు. ఇది ఒక గ్రామంలో ఉన్న బాధాకరమైన విషయం. ఇట్లా మనం గ్రామాలకి చొరబడిని మన కాని ఆహార సంస్కృతిని, మనం కాని వస్తువులు మనం తింటాం వాడుకోవటం వల్ల జరుగుతుంది. ఈ ఖరీదు అయిన టైట్ స్కిన్ టైట్ డ్రాయర్లు వాడుతున్నారు కంపెనీలు. సినిమా సెలబ్రిటీని చూపించి అవి అమ్ముతున్నారు మనకి.
ఆ డ్రాయర్లు మీరు వాడమాకండి. పహిల్వాన్లు వస్తాదులు కూడా కుస్తీ పోటీల్లో అప్పుడే లొంగోట కడతారు, మిగిలినప్పుడు పల్చటి నిక్కర్లను లుంగీలు కట్టుకుంటారు. టెస్టికల్స్ అనేది భగవంతుడు బయట పెట్టాడు, మనిషి శరీరం కన్నా దాని టెంపరేచర్ తక్కువ ఉండాలి. అలాంటిది మనం ఉదయం నుంచి రాత్రి వరకు అలాంటి బట్టలు వేసి, మనకు కాని వస్తువు జీన్స్ ప్యాంట్లు వేసి గాలి లేకుండా చేసేస్తున్నాం. దీనివల్ల రక్త ప్రసరణ, ప్రాణవాయువు అందకపోవటం వల్ల వీర్య కణాలు తగ్గిపోయినాయి. రెండోది, ఆహారంలో బజార్లో దొరికే వస్తువుల మీద అబ్బాయిలు ఎక్కువ తింటున్నారు, ఈ మధ్య అమ్మాయిలు తింటున్నారు బుకింగ్ చేసుకుని. ఈ క్రమంలో తినేది ప్రతి గ్రామంలో, వికారాబాద్లో నా పొలం చిన్న పల్లెటూరు, అక్కడ 4 గోడల చౌరస్తాలు నిర్మానుషంగా ఉంటుంది, నూడిల్స్ 24 గంటలు దొరుకుతాయి, మంచూరియా ఏంటో ఉంటాయి అన్నీ దొరుకుతాయి, రంగులు రంగులు వేసి అమ్ముతారు. ఇలాంటివన్నీ తినేసి వాళ్ళకి సంతానం కలగకుండా 2 లక్షలు సంపాదించి ఫెర్టిలిటీ సెంటర్లు ఖర్చు పెడుతున్నారు. హైటెక్ సిటీ నుంచి కొండాపూర్ వరకు 8 కిలోమీటర్ రేడియస్లో 70 ఫెర్టిలిటీ సెంటర్లు ఉన్నాయి చూడండి. దీనికి హైదరాబాద్లో నిన్న వచ్చారు ఆయన అక్కడికి, సత్యన్న అని లీగల్ అడ్వైజరు. వీళ్ళకు ఒక గ్రూప్ ఉంది, ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో పిల్లలు పుట్టిన వాళ్ళందరూ కలిసి, ఊహించలేరు మీరు ఈ విషయం, వీళ్ళకు ఒక గ్రూప్ ఉంది, భార్యలు వదిలేసిన భర్తలు. నిజం ఇది, కళ్ళంట నీళ్ళు వస్తాయి. వీళ్ళందరికీ ఒకరోజు మీటింగ్ జరిగింది, ఆ మీటింగ్కి అడ్వైజరు మా అన్నయ్య. వీళ్ళందరూ ఎవరో తెలుసా అని అడిగాడు. నాకు తెలియదండి అన్న. భార్యలు విడాకులు ఇచ్చేశారు భర్తలకి, వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు, వీళ్ళు సంపాదిస్తున్నారు, ఆర్థిక స్వేచ్ఛ వచ్చేసిన తర్వాత పిల్లలు పుట్టేసరికి వదిలిపెట్టేశారు. ఎన్ని ఎన్ని కేసులు మీరు ఊహించలేరు. మీరు అనుకరణ చేయమాకండి, బట్టల విషయంలో, ఆహార విషయంలో. మన సంపద ఈ దేశవాళి వరి వంగడాలు, ఇలాంటి వాటిలతో సురేంద్ర చెప్పారు ఎంత చక్కని భోజనం చెప్పారు, ఇలాంటి పులిబెట్టిన ఆహారం తింటా మీరు అనుకరణ చేయకుండా మీరు మీరుగా బతకండి. బట్టల విషయంలో, తిండి విషయంలో ఎవరు ఏమనుకోరు, ఈ ఖాదీ బట్టలు ధరించడం నేను గర్వంగా భావిస్తాను. ముసలోడు అనుకోండి, లేకపోతే సన్యాసులు అనుకోండి, ఏమైనా అనుకోండి, నేను ఇలాగే ప్రయాణం చేస్తాను, ఇలాగే ఉంటాను.